నిత్యానంద భక్తులకు శుభవార్త. సాములోరు త్వరలోనే భక్తుల ముందుకు రాబోతున్నారు. కైలాస దేశంలో తాను సుప్తావస్థలో ఉన్నట్లు ప్రకటించుకున్న నిత్యానంద భక్తులకు దర్శనమిచ్చే ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. ఇంతకీ ఈ వివాదాస్పద స్వామీజీ బయటకు వచ్చే రోజు ఎప్పుడు? భక్తులకు ఎలా దర్శనమివ్వబోతున్నారు? వివాదాస్పద స్వామి నిత్యానంద చనిపోయారంటూ 2 నెలల క్రితం వచ్చిన వార్తలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఈక్విడార్ సమీపంలోని కైలాస ద్వీపంలో ఉంటున్న నిత్యానంద ఆరోగ్య స్థితిపై సామాజిక ప్రసార మాధ్యమాల్లో పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే తాను మరణించినట్లు వచ్చిన వార్తల్ని అప్పట్లో నిత్యానంద ఖండించారు. తాను కేవలం సమాధిలోకి వెళ్లానని, చనిపోలేదని ఫేస్బుక్ లో చెప్పుకొచ్చారు. సుప్తావస్థలో ఉన్న కారణంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నానని, అలాగే మనుషుల్ని ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నట్లు తెలిపారు. తనకు 27 మంది డాక్టర్స్ వైద్యం చేస్తున్నారని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని మే నెలలో వివరించారు. త్వరలోనే భక్తులను కలుస్తానంటూ భరోసా ఇచ్చారు. అయితే గత నెలలో కైలాస వెబ్సైట్ లో నిత్యానంద విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన వీడియోలు, ఫోటోలు వెలువడటంతో ఆయన జీవసమాధి పొందారనే అనుమానాలు బయలుదేరాయి. కైలాస దీవిలో నిర్వహించిన ఈ పూజలు పలు సందేహాలు రేపడంతో భక్తులు కలవరపడ్డారు. అయితే నిత్యానంద జీవసమాధి పొందలేదని ఆయన సన్నిహిత శిష్యులు వివరణ ఇచ్చారు. నిత్యానంద విగ్రహాలకు అభిషేకాలు కైలాస దేశంలోనే జరిగాయని, అంతమాత్రానికే ఆయన సమాధి చెందారని పుకార్లు వ్యాప్తి చేయడం తగదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తాను తరచూ నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకుంటున్నానని మరోసారి నిత్యానంద ప్రకటించుకున్నారు. భక్తులు శిష్యుల ఆదరాభిమానాలతో 200 ఏళ్లపాటు జీవిస్తానని చెప్పుకొచ్చారు. కొద్ది రోజులుగా నిత్యానందకు సంబంధించి వీడియోలు ఏవీ విడుదల చేయకపోవడంతో తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరపడే సమయం వచ్చేసింది. తాజాగా కైలాస దేశం నుంచి మరో సందేశం వచ్చింది. 13 జూలై గురు పూర్ణిమ సందర్భంగా భక్తుల ముందుకు వస్తున్నట్లు నిత్యానంద ప్రకటించారు. తాను సమాధి నుంచి బయటకు రాబోతున్నానని, గురు పూర్ణిమ రోజు సత్సంగ ప్రసంగం చేస్తానని తెలిపారు. ఆ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం అవుతుందని కూడా నిత్యానంద ఓ ప్రకటనలో చెప్పారు. దీంతో నిత్యానంద స్వామి భక్తులు సంబరపడుతున్నారు. ఎంతో కాలం తర్వాత స్వామీజీ ప్రత్యక్షంగా కనిపించే అవకాశం రానుండడంతో ఆనందపడుతున్నారు. అయితే నిత్యానంద ఆరోగ్యం ఎలా ఉంది, సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన ఎలా ఉంటారనే ప్రశ్నలు భక్తులను వేధిస్తున్నాయి. మరి ఆ ఉత్కంఠకు 13 జూలైన సమాధానం దొరికే అవకాశం ఉంది.